ఆంధ్రుల రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మూడు రాజధాని ప్రయత్నం ఇవాల శాసన సభలో గాని శాసన మండలిలో గాని మరి అక్కడ కోర్టుల ద్వారా గాని పెండింగ్ ఉంటే ఈ రోజు మరి వైసీపీ నాయకులు అక్కడ శాంతియుతంగా పోరాటం చేస్తా ఉంటే అక్కడ ఆడబిడ్డలు మరి అక్కడ ఉద్యమాలు చేస్తా ఉంటే ఇవాల రాజధాని మళ్ళీ ఎందుకంటే ఇవాల ఈ కరోనా సమయంలో వాళ్ళ వైఫల్యాలను ఏదో రకంగా డైవర్ట్ చేయడం కోసం రోజుకొక అంశాన్ని తీసుకురావడం ఆ అంశాన్ని డైవర్ట్ చేయించడం ఇవాల రాష్ట్రంలో ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆక్సిజన్ డిఫిషియన్సీ వల్ల ఇవాల అనేక మంది మృత్యువాత పడ్డారు హాస్పిటల్స్ లో చనిపోయారు ఇవాల పక్క రాష్ట్రాల్లో ఈ లాక్డౌన్ సమయంలో పేద ప్రజలకు సహాయం చేస్తా ఉన్నారు అక్కడ రకరకాల ప్యాకేజీలు ఇస్తా ఉన్నారు ఇవాళ అవన్నీ చేయకుండా ప్రజల ఆలోచనని డైవర్ట్ చేయడం కోసం ఏదో పథకాలని పాత పథకాలని కొత్త పథకాలుగా ప్రారంభోత్సవాలు చేస్తూ ముఖ్యమంత్రి గారు కాలయాపన చేస్తూ ఇవాళ మరి విజయసాయిరెడ్డి గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ ఇవాళ రాజధాని గురించి ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చు ముఖ్యమంత్రి అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ఇవాళ వీళ్ళకి ఏ పార్టీ పరిజ్ఞానం ఉందనేది ఇవాళ స్పష్టంగా కనబడుతూ ఉంది. వీళ్ళు అసలు మంత్రుల పార్లమెంటు సభ్యుల ఇవాళ సామాన్య ప్రజలకు తెలిసినటువంటి విషయాలు కూడా వీళ్ళకి తెలియనటువంటి పరిస్థితులు వాళ్ళు కనబడుతూ ఉన్నాయి. వీళ్ళ చేతగాని అసమర్థ దద్దమ్మ పరిపాలన నుంచి కప్పిపించుకోవడానికి వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆడబడ్డలు రోడ్లెక్కి అక్కడ ఇంత విపత్కర పరిస్థితులు కూడా వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ కడుపులో బాధలు చెప్తా ఉన్నారంటే ఇవాళ మీరు డైవర్ట్ చేయడం కోసం చేస్తూ ఉంటే ఇది ఎట్టి పరిస్థితులు ఉండిపోరు. ఇవాళ కలల రాజధాని ఆంధ్రలో రాజధాని అమరావతి మాత్రమే. మీరు మూడు రాజధానుల పేరుతో అక్కడ కోర్టులో పెండింగ్ ఉందిగా మరి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఇది కరెక్ట్ విషయం కాదు. ఇవాళ కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత దాని మీద మరి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఒక సక్రమమైనటువంటి పరిపాలన చేయండి. అతి చిన్న రాష్ట్రం, వాళ్ళ ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రం, ఇవాళ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చక్కటి పరిపాలన అందించి 5 సంవత్సరాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తే ఇవాళ మీరు వచ్చి మొత్తం కూడా కూల్చేస్తూ ఉన్నారు, ప్రజల ఆలోచనలు కూల్చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు వచ్చిన దగ్గర నుంచి పనులు లేక పస్తులు ఉంటున్నటువంటి పరిస్థితి, ఈరోజు మరి పరిశ్రమలు అన్నీ కూడా వచ్చినటువంటి పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి. కొత్తగా పరిశ్రమ ఎవరు రావటంలా, యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా పరిపాలన చేయాలి, ఎలా చేయాలనేది ఉండాలి తప్ప కక్ష సాధింపుగా అరెస్టులు చేయించడం, అక్రమ కేసులు కట్టించడం, ప్రజల ఆలోచనలు డైవర్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాను. కలల రాజధాని అమరావతి నిర్మాణం చేయండి. ఇవాళ ఎందుకంటే చక్కటి భూమిని అక్కడ మీకు రైతులు ముందుకొచ్చి 33,000 ఎకరాల్లో భూమి ఇచ్చారు రైతులు. అక్కడ కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఉన్నటువంటి అన్ని రాష్ట్రానికి మధ్య భాగంలో ఉన్నటువంటి ప్రాంతం, అన్ని రకాలైనటువంటి వనరులు ఉన్నటువంటి ప్రాంతం, ఏ కులం పేరు పెట్టో లేకపోతే మతం పేరు పెట్టో దాన్ని నిర్వీర్యం చేయాలని మీరు చేసినటువంటి ప్రయత్నాన్ని మానుకుని కలల రాజధాని అమరావతి నిర్మాణం చేయండి. అదే రకంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయండి. ఉత్తరాంధ్ర ప్రాంతానికి కావాల్సినటువంటి అక్కడ ఏర్పాటు చేసే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, అట్లాగే రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. అంతేగాని ఇవాళ మీ స్వార్థ రాజకీయాల కోసమో లేకపోతే డివైడ్ అండ్ రూల్ అనే కాన్సెప్ట్తోనో ఇది కార్యక్రమాలు చేయొద్దని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూ అమరావతి నిర్మాణానికి అందరూ సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారు.